నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడమా? మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైఎస్ పాలనలో దయనీయంగా మారిన శాంతి భద్రతలు, శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. పోలవరం జాప్యానికి జగన్ కారణం, పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసిన కేంద్రం. పల్నాడులో పరిస్థితి మరింత దారుణం, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. మహారాష్ట్రలో దంచి కొడుతున్న వర్షాలు, పలు రైళ్లు రద్దు, కరెంట్ షాక్ తో 3 మృతి. ఒక్కరోజే 2000 మంది ఉక్రెయిన్ సైనికులు హతం, రష్యా ప్రకటన. స్వదేశీ బ్యాలిస్టిక్ క్షిపణి పరీక్ష సక్సెస్, రక్షణ శాఖ వెల్లడి. దేశం కంటే తెలంగాణ వృద్ధి రేటు అధికం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క. హైదరాబాదులో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం. సంగారెడ్డిలో లారీని ఢీ కొట్టిన బైక్, 3 యువకులు దుర్మరణం. 25,000తో మెగా డిఎస్సి ప్రకటించాలి, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. పరీక్షల నిర్వహణలో కీలక మార్పులకు యూపీఎస్పీ శ్రీకారం, అభ్యర్థులకు ఆధార్ అథెంటికేషన్, ఫింగర్ ప్రింట్, ఇక ఫేషియల్ రికగ్నేషన్. గుజరాత్లో సింహాన్ని ఢీకొన్న రైలు గంటసేపు నిలిపివేత. నీట్కు వ్యతిరేకంగా తీర్మానం చేసిన కర్ణాటక అసెంబ్లీ, బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్. ఢిల్లీ మద్యం పాలసీ కేసు, మరోసారి కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు. పూణేని ముంచెత్తిన వరద, పాఠశాలలకు సెలవు. కుప్పకూలిన రష్యన్ హెలికాప్టర్, సిబ్బంది మృతి. ఖలిస్తానే తీవ్రవాదుల వల్ల కెనడా కలుషితమవుతోంది, భారత సంతతి ఎంపీ. కొత్త తరానికి అవకాశం కల్పించడానికి తప్పుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. బగ్ కారణంగానే ఆగిన కంప్యూటర్లు, క్రౌడ్ స్ట్రైక్.